లోకి మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది మైథలాజికల్ కథతో తెరంగేటం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది మరి ఈ మిషన్ ని ప్రశాంత్ వర్మ దిగ్విజయంగా పూర్తి చేయగలడా ప్రెసెంట్ తన ముందున్న సవాల్ ఏంటి హావ్ బాలీవుడ్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయింది ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసే ఛాన్స్ ప్రశాంత్ వర్మకి దక్కింది తేజస్విని నందమూరి సమర్పణలో చెరుకూరి సుధాకర్ ఈ సినిమాని నిర్మించబోతున్నాడు త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి ఇంతవరకు ఓకే మరి నందమూరి ఫ్యాన్స్ అంచనాల్ని ప్రశాంత్ వర్మ రీచ్ కాగలడా ఈ మిషన్ ని దిగ్విజయంగా పూర్తి చేయగలడా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న మోక్షజ్ఞ ఎంట్రీని డీల్ చేయడం అంటే ఓ యజ్ఞం చేసినట్టే నందమూరి కుటుంబానికి ఉన్న చరిత్ర అభిమానులు పెంచుకున్న ఆశలే నెరవేర్చడం అంటే అంత ఈజీ కాదు ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత ఒత్తిడి ఉందో తెలియదు కానీ బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నప్పుడు అంతకు వెయ్యి రెట్ల భారం దర్శకుడు మోయాల్సి ఉంటుంది ఇప్పుడు అలాంటి టాస్క్ ప్రశాంత్ వర్మపై పడింది టాలీవుడ్ హిస్టరీని చూస్తే రామ్ చరణ్ ఎంట్రీని పూరి చేతుల్లో పెట్టాడు చిరో అప్పటికే పూరి పోకిరి లాంటి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ తీసి ఉన్నాడు మా సినిమాల్ని డీల్ చేయడం అతనికి కొత్త కాదు మహేష్ బాబుని రాఘవేందర్ రావుకు అప్పగించాడు కృష్ణ రాఘవేందర్ రావు ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చరణ్ చేసిన పూరి కానీ మహేష్ తో అరంగేట్రం చేయించిన రాఘవేందర్ రావు కానీ అప్పటికే ప్రౌడ్ డైరెక్టర్స్ కానీ ప్రశాంత్ వర్మకి నాలుగో సినిమా పైగా ఈ సినిమాలో బాలయ్యని గెస్ట్ గా చూపిస్తూనే కమర్షియల్ కథకు మైథలాజికల్ టచ్ ఇవ్వబోతున్నాడు ఒకే సినిమాలో ఇన్ని రకాల కత్తి మీద సామె దాన్ని ప్రశాంత్ వర్మ ఎలా డీల్ చేస్తాడు అనేది పెద్ద ప్రశ్న డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ తక్కువేం కాదు తన ఆలోచనలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాకి కమర్షియాలిటీ అద్దడం తన స్టైల్ ఆ హనుమాన్ సినిమాలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచులనాలు సృష్టించాయి ఈసారి కూడా అలాంటి పాయింట్ తోనే ప్రశాంత్ వర్మ రాబోతున్నాడు అందుకే మోక్షజ్ఞ ఎంట్రీకి ప్రశాంత్ వర్మ దర్శకుడు అనగానే నందమూరి ఫ్యాన్స్ ఏమాత్రం కంగారు పడ్డం లేదు రకంగా తమ హీరో సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాడన్న భరోసాని పెంచుకున్నారు హనుమాన్ బ్లాక్ బస్ట్ అవ్వడంతో ప్రశాంత్ వర్మలో ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది అది మోక్షజ్ఞకు ప్లస్ మరీ ఎక్కువ ప్రయోగాలు చేయకుండా నందమూరి ఫ్యాన్స్ అంచనాల్ని దృష్టిలో ఉంచుకుని మోక్షజ్ఞ బలాన్ని ప్రజెంట్ చేయగలిగితే ప్రశాంత్ వర్మ ఈ మిషన్ ని దిగ్విజయంగా పూర్తి చేయగలడు బాలయ్య నమ్మకాన్ని నిలబెట్టుకోగలడు ఏదేమైనా ప్రశాంత్ వర్మ కెరీర్ కి ఇది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇక్కడ సక్సెస్ అయితే స్టార్ డైరెక్టర్స్ లీగ్ లో చేరిపోవడం ఖాయం